ఏబీ న్యూస్ కి తిరిగి స్వాగతం. పీడీ అకౌంట్లపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్ జీవీఎల్ కు సవాల్ విసిరారు. పీడీ అకౌంట్లలో అవినీతి నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమంటున్న రమేష్ తో ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్నికలకు ముందే రాజకీయం వేడెక్కింది. పీడీ అకౌంట్లకు సంబంధించిన రాజకీయం కేసుల వరకు తీసుకువెళ్తాము అని చెప్పి బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఈరోజు ఉదయం కూడా గవర్నర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై గవర్నర్ వద్ద కూడా అంతా సమాచారం ఉందని, అవసరమైన అదనపు సమాచారం కూడా ఇవ్వాలి అని చెప్పి కూడా ఆయన కోరారు అని జీవీఎల్ చెప్పారు. రమేష్ గారు, జీవీఎల్ మీ మీద కేసులు పెడతాం, సిబిఐ ఎంక్వైరీ జరిపిస్తాం, గవర్నర్కి ఈరోజు ఉదయం వినతి పత్రం ఇచ్చాం, ఆయన అదనంగా నేను సమాచారం తెప్పించుకున్నాను, అదనంగా ఏమైనా సమాచారం ఉంటే నాకు పంపించండి, నేను కేంద్రానికి నివేదిక ఇస్తానని అన్నాడు అని చెప్తున్నారు. అంటే జీవీఎల్ పీడీ అకౌంట్లకు సంబంధించి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పీడీ అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నారనే ఇది కూడా ఉంది, ఏం చెప్తారు? జీవీఎల్ అనే వ్యక్తి అసలు ఎలా వచ్చాడు? ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేస్తుందో బీజేపీ పార్టీ, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చి మంత్రులు రాజీనామా చేసుకుని వారిని, మీరు ఈ తప్పులు చేశారు, దాని గురించి మేము బయటకు వచ్చాం, మీరు ప్రజలకు జవాబు చెప్పాలి అన్నప్పుడు అప్పుడే రాజ్యసభ ఎలక్షన్లు కూడా వచ్చాయి. అప్పుడు మొత్తం భారతదేశం అంతా జల్లెడబట్టి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి బాగా ఇబ్బందులు పెడతాడు, తెలుగు బాగా మాట్లాడతాడు అనే ఉద్దేశంతో ఈ జీవీఎల్ నరసింహని మొత్తం ఎక్కడో యూపీ నుంచి రాజ్యసభ చేసి, అతను ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి కాదు, ఆంధ్రప్రదేశ్ ఓటర్ కాదు, ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు కాదు, అక్కడ ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి బాగా ఉంది, దాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, తెలుగుదేశం పార్టీ బీజేపీ చేసే తప్పుదాలన్నీ ఎత్తి చూపిస్తుంది పార్లమెంట్లో, మా మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడతారా అనే ఒక కోపంతో ఈరోజు రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. జీవీఎల్ నరసింహన్ చేసిన ఒక్క ఆరోపణన్నా కానీ ఫస్ట్ ఏమన్నాడు, వచ్చిన మొదటి రోజే మీరు యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వలేదు, మేము ఇచ్చిన డబ్బులే మీరు ఖర్చు పెట్టలేదు అన్నాడు. యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ పార్లమెంటులో మీడియా ముందు పెట్టిన తర్వాత తూక ముడుచుకున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, ప్లానింగ్ కమిషను చెప్పింది కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్కు ఇవ్వకూడదని చెప్పింది కాబట్టే మేము ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అన్నాడు. నేను రాజ్యసభలో జరిగిన చర్చల్లో భారతదేశం అంతా చూశారు, భారతదేశ పార్టీలన్నీ చూశాయి, అయ్యా ఎక్కడైనా కానీ ప్లానింగ్ కమిషన్ చెప్పింటే నేను రాజీనామా సిద్ధం, హౌస్లో ఇక్కడి నుంచి ఇట్లే వెళ్ళిపోతాను, ఒక్క కాగితం చూపించు, లేకుంటే నువ్వు ఏం చేస్తావని అడిగితే అతని దగ్గర సమాధానం లేదు. పార్లమెంట్ జరిగేటప్పుడు ఇవరే కొత్తగా ఈరోజు పీడీ అకౌంట్ది కాదు, ఒక్క నెల నుంచి పార్లమెంట్ జరిగింది. అక్కడ పార్లమెంట్ జరిగినప్పుడు ఏదైనా ఒక్క రోజున పార్లమెంట్లో ఈ మాదిరి పీడీ అకౌంట్ గురించి, ఎందుకంటే ఢిల్లీలో మాట్లాడితే నిన్నేమన్నారు నేషనల్ మీడియా, పీడీ అకౌంట్ గురించి మాట్లాడితే డోంట్ టాక్ నాన్ సెన్స్ అన్నారు. కానీ నేను నిరూపిస్తాను అవినీతి జరిగింది అని అంటున్నారు మీరు. మీడియా అందరం కూర్చున్నాం, ఆంధ్రప్రదేశ్ అయినా సరే ఢిల్లీ అయినా సరే ప్రెస్ క్లబ్లో కూర్చున్నాం, మీడియా అందరినీ పిలుద్దాం, ఆల్ నేషనల్ మీడియా, మన తెలుగు మీడియా అందరినీ పిలుద్దాం, మీ ఆఫీసర్లను తీసుకురా, మా ఆఫీసర్లను కూర్చిపెడతాం, నూరా నేను వస్తా, అక్కడ పీడీ అకౌంట్లో అవినీతి జరిగిందంటే మేము దేనికైనా సిద్ధం, అసలు పీడీ అకౌంట్లో అవినీతి జరిగేదానికి ఆస్కారం ఉందని తేలిస్తే కూడా మేము దేనికైనా సిద్ధం, లేకుంటే నువ్వు సిద్ధమా, నువ్వు కాదు మీ నాయకులు చెప్పాలి, నీదేముంది, నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, నువ్వు మామూలుగా అంతకుముందు మీడియాకు పోతే రోజు సాయంత్రం ఏదో నీకు ఇంతని బత్తం ఇచ్చేవాళ్ళు, దానివల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వల్ల నీకు రాజ్యసభ వచ్చింది, తెలుగు వారి వల్ల నీకు రాజ్యసభ వచ్చింది, ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ మంచి పని చేస్తుంది, అక్కడ పోయి నువ్వు ఆంధ్రప్రదేశ్లో పోయి తెలుగు మాట్లాడి అక్కడ ప్రజలను కన్ఫ్యూజ్ చేయి, అక్కడ మీడియాను కన్ఫ్యూజ్ చేయని చెప్పారు. అసలు నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావే, భోగాపురం ఎయిర్పోర్ట్లో అవినీతి జరిగింది, భోగాపురం అసలు కొంచెమైనా జ్ఞానం ఉందా, ఎవరు భోగాపురం ఎయిర్పోర్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ ఇస్తుంది, ఏవియేషన్ డిపార్ట్మెంట్ టెండర్లు పిలిచింది, టెండర్లు ఎవరికి చేయాలా ఎట్లా చేయాలనే కండిషన్. కానీ టెండర్లో మీరు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని పార్టిసిపేట్ చేయకుండా మీరే అవాయిడ్ చేశారు, అశోక్ గజపతిరాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దాన్ని అవాయిడ్ చేశారు అని చెప్పి వాంటెడ్గా చేశారు. ఒక మినిస్టర్ ఎక్కడైనా అట్లా చేయగలుగుతాడా? ఒకవేళ ఉంటే ఆ రోజు నుంచి నీ జ్ఞానం ఏమైంది? ఇది జరిగి 6 నెలలైంది సంవత్సరం, ఇది టెండర్ సార్, టెండర్ జరిగింది ఎప్పుడు? ఏవియేషన్ డిపార్ట్మెంట్ పాల్గొనింది కదా, పాలకొని కూడా ఎందుకు చేస్తారు, పాల్గొనింది, ఆ టెండర్ కండిషన్స్ బాగలేవని చెప్పేసి వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటే సురేష్ ప్రభుని చెప్పనండి, ఆ మాట సురేష్ ప్రభు చెప్పాలి, లేకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పాలి, ఇతను ఒక్క ఇక్కడికి వచ్చి ఢిల్లీలో చెప్పాలి, ఢిల్లీలో చెప్పకుండా పార్లమెంట్లో మాట్లాడకుండా కన్సర్న్డ్ డిపార్ట్మెంట్కి చెప్పకుండా ఇక్కడికి వచ్చి గవర్నర్ దగ్గరికి జనరల్గా ఎవరు కలుస్తారు? ఏ ప్రభుత్వం దగ్గరికి పోయినా ఏ ఆఫీసర్ దగ్గరికి పోయినా నాకు న్యాయం జరగలేదు, ఫైనల్గా ఈ ప్రభుత్వాధినేత మీరే కాబట్టి మీరు చేయాలి
అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు పోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వంలో ఉండి నువ్వు నీ దగ్గర అన్ని ఆర్గనైజేషన్స్, నీ దగ్గర అన్ని ఏజెన్సీస్, నీ దగ్గర మొత్తం డిపార్ట్మెంట్ పెట్టుకొని ఈరోజు గవర్నర్ దగ్గరికి పోయినారంటే కేవలం మీడియా కోసమే కాదు, ఆ మాత్రం తెలుగు ప్రజలు ఏమన్నా ఇంకిత జ్ఞానం లేకుండా ఉన్నారా అనుకుంటారు? సిబిఐ ఎంక్వైరీకి తెలుగుదేశం వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాను. అంటే ఏదన్నా కానీ ఇప్పుడు నేను దొంగతనం చేస్తే నేను సిద్ధంగా ఉన్నానని చెప్తారా? ఎవరు నువ్వు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు సిద్ధంగా ఉంటేనే సిబిఐ ఎంక్వైరీ వేస్తారా? సిద్ధంగా ఉంటేనే సిబిఐ ఎంక్వైరీ వేస్తారా? అంటే ఏంటికి ఆడికి పోతే నీకు బుద్ధి ఉందా లేదా అని అడుగుతారు వాళ్ళు. అందుకని ఊరికే ఎవరైనా కానీ ఇక్కడ మంచి అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందంటే నా మీద ఎంక్వైరీ, నా మీద ఎంక్వైరీ అంటే అడ్మినిస్ట్రేషన్ వదిలేసుకొని రోజు దీని చుట్టూ తిరుగుకుంటూ ఉంటారా? వాళ్ళు అడిగేదానికే నా జ్ఞానం ఉందా? ఎవరు నువ్వు ప్రభుత్వంలో ఉండవు, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలి? ఏవియేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి పోవాలి, సురేష్ ప్రభుని నిలబెట్టి అయ్యా ఎందుకు ఈ అన్యాయం చేసినామని అడగాలి. లేదు ఇక్కడ పీడీ అకౌంట్లో జరిగితే కాగ్ ఉంది, లేకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు చెప్పాలి. కానీ ఇక్కడ ఎక్కడా లేని ఆంధ్రప్రదేశ్లో ఎవడు మొగోడు లేడు. ఒక జీవీఎల్ నరసింహ ఉత్తరప్రదేశ్ నుంచి ఈరోజు మాట్లాడుతున్నాడంటే ఇక్కడ ఉండే బీజేపీ నాయకులు కొంచెమన్నా జ్ఞానం లేదా? కాంగ్రెస్తో వెళ్లేందుకు మానసికంగా సిద్ధమయ్యే తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు అక్కడ ముందస్తు చర్చలు కానీ, తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3 గంటల పాటు మీ అందరితో డిస్కస్ చేశారు అనేది వాళ్ళు బీజేపీ నేతలు చెప్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ నిన్న చెప్పాడు, ఈరోజు ఉదయం మళ్ళీ జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు కూడా చెప్పారు. అంటే కాంగ్రెస్తో పొత్తు ఉండే అవకాశం ఉందా? లేకపోతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి 2 ఆప్షన్లు ఉన్నాయి, 1 టీఆర్ఎస్, 2 కాంగ్రెస్. అంటే తెలుగుదేశం పార్టీతో పొత్తుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. 2, మీరు మన రాత్రి సీఎం దగ్గర జరిగిన చర్చల్లో మీరు కూడా ఉన్నారు, ఆ రోజు మీరు కూడా చెప్పారు ఏది టీఆర్ఎస్ వాళ్ళు చాలామంది వచ్చి మాతో పొత్తుకు రమ్మనమంటున్నారు, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి దాదాపుగా 40 సీట్లు ఎవరైనా గెలుపోవటంను ప్రభావితం చేసే అవకాశం ఉంది అని. ఏం చెప్తారు వాళ్ళు చేసే ఆరోపణలకి? మీరు ఒకటే చెప్తున్నా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మనకు ప్రత్యేక హోదా కానీ ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టంలో ఏమైతే ఉన్నాయో అవన్నీ చేస్తాము అని ఘంటాపథంగా ఎలక్షన్లో ముందు చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో పెడితే వాళ్ళతో వెళ్ళాం. వాళ్ళతో వెళ్ళిన తర్వాత 4 సంవత్సరాలు ఎన్ని రకాలుగా మనం ప్రయత్నం చేశాం, ఏమీ చేయలా, చేయనప్పుడు మనం బయటకు వచ్చాం. ఈరోజు ఇంకా రాబోయే అన్నీ చూసాము, నో కాన్ఫిడెన్స్ మోటం ఎన్ని రకాలుగా చేయాలి, అన్ని రకాలుగా చేసాం. వాళ్ళు మేము చేయమంటున్నారు, చేయమన్నప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం వస్తే మనకు న్యాయం జరగదు, బీజేపీ ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వాలు రావాలి. అవకాశం ఉందా ఇక్కడ మనకు న్యాయం జరిగేదానికోసం అన్ని పార్టీలను బీజేపీకి రానికుండా చేసేదానికోసం తప్పేముంటుంది? దీంట్లో ఏం తప్పు ఉంటుంది? ఎలక్షన్లు పొత్తులా అయ్యి ఇంకా చాలా టైం ఉంది, అవి అధ్యక్షులు వారు ఆ రోజు నిర్ణయం తీసుకుంటారు, కానీ ఇప్పుడు గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? వెరీ మచ్ అండి. ఇది జీవీఎల్ చేసిన ఆరోపణలపై చర్చకు కూడా సిద్ధం. పీడీ అకౌంట్ల మీద విచారణ చేసి పీడీ అకౌంట్లో అవినీతి జరిగిందా లేదా అనేది మేధావులు అధికారులు ముందు నేను జీవీఎల్ కూర్చుంటాము, నిరూపించాల్సిందిగా జీవీఎల్కు సవాల్ చేస్తున్నారు. ఇది ఇదే సమయంలో సోము వీర్రాజు జీవీఎల్ ఈరోజు గవర్నర్కి వెళ్ళి ఇచ్చిన వినతి పత్రాల మీద ఆ ప్రభుత్వం వాళ్ళు అధికారంలో ఉండి గవర్నర్కి వినతి పత్రాలు ఇవ్వటం ఏమిటి అని కూడా సీఎం రమేష్ ఎద్దేవా చేస్తున్నారు. వీటన్నిటికీ మించి తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పొత్తుకు వెళ్ళదు అని కూడా, అది కాంగ్రెస్తో పొత్తుకు వెళ్తాము అని చెప్పి ఈ రోజు వరకు కూడా ఎవరికి చెప్పలేదు అని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.